ఇక సికింద్రాబాద్ లో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యు. అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించి ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రైళ్లు నిలిపిపెట్టడంతో పాటు విధ్వంసాలకు దిగారు. రైళ్లన్నింటినీ కూడా ధ్వంసం చేయడము, నిప్పు పెట్టడం వంటివి చేయడం జరిగింది. భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో మనతో పాటు అభ్యర్థులు ఉన్నారు, ఆందోళన చేసిన అభ్యర్థులు చెప్పండి. అసలు మే 31కి ఎగ్జామ్ ఉందని చెప్పారు, అది క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ డేట్ ఏమో జూలై 25 అని వచ్చింది. అది 2 రోజులు ఎగ్జామ్ ఉందా క్యాన్సిల్ అయిపోయింది. సరే, ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతున్నా ఏదో ఒక రోజు ఎగ్జామ్ పెడతారనే ఉద్దేశంతో మేము వెయిట్ చూసాం. చివరికి ఆ ఎగ్జామ్ ఇప్పుడు క్యాన్సిల్ అంటున్నారు. మాకు మా ఎగ్జామ్ కంపల్సరీ, మా ఆర్మీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇంకోటి ఆ టీఓడి అనేది రద్దు చేయాలి. టీఓడి ఏంటంటే అది 4 ఇయర్స్లో ఒక 6 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందంట, 3.5 సంవత్సరం డ్యూటీ ఉంటుందంట. అలా అంటే 6 నెలల్లో ఏ సోల్జరు తయారు కాలేడు, యుద్ధానికి సిద్ధం కాలేడు. అది మా ఒపీనియన్ కాదు, ఇంతకుముందు రిటైర్ అయిన ఆర్మీ ఆఫీసర్లు వాళ్ళు చెప్పిన ఒపీనియన్. వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వాళ్ళే కాదని చెప్తున్నారు. అయినా సరే రాజకీయ నాయకుల ఇబ్బంది వల్ల ఇది జరుగుతుంది. అయినా ఇంతకుముందు జరిగిన ర్యాలీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికంట వాళ్ళకి టైం లేదంట. కానీ మధ్యలో కొత్త స్కీములు పెట్టి టీఓడి అగ్నిపతి ఇలాంటి పెట్టడం గవర్నమెంట్ కావున మా ఎగ్జామ్ గురించి అప్డేట్ వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటుంది. దానివల్ల ఇప్పుడు 4 సంవత్సరాలు ఆ తర్వాత మా పరిస్థితి ఎట్లా? 4 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు. ఆ తర్వాత పరిస్థితి ఎట్లా? ఆ తర్వాత అబ్బాయి ఏం చేయగలుగుతాడు? అని ఏజ్ అయిపోతుంది, ఏం చేయగలడు. దానివల్ల ఎక్స్కర్షన్ రాదు, తర్వాత ఎటువంటి ఉద్యోగాల్లో చేరే అవకాశం కూడా కల్పించరు, ఏముండదు. దానివల్ల ఇబ్బందే. ఇది మొత్తానికి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు, చాలా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో తమ నష్టపోయేటప్పుడు ఎగ్జామ్ నిర్వహించిజికల్ సంబంధించిన టెస్ట్లు అన్నీ అయిపోయినాక ఎగ్జామ్ రద్దు చేయడం, ముఖ్యంగా ఈ అగ్నిపద్ ఏదైతే కొత్త పథకము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో పూర్తి స్థాయిలో తమకి అన్యాయం జరుగుతుందనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి నిర్ణయం తీసుకోకుండా మాత్రము ఇది ఏ విధంగానే కొనసాగుతుంది. ఖచ్చితంగా ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధము అనేది ఆందోళన చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్. స్టేషన్లోకి ప్రవేశించి యథేచ్ఛగా విధ్వంసాలకు దిగారు. రైళ్లకు నిప్పు పెట్టారు, స్టాళ్లను తగులు ధ్వంసం చేశారు, రైల్వే ఆస్తులకు భారీ నష్టం చేశారు. దీంతో పోలీసులు కాల్పులకు దిగారు. ఆందోళనకారులు, పోలీసులు రైళ్లపై రాళ్లతో దాడి చేయడం వల్ల సికింద్రాబాద్ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ప్రయాణికులు ఆందోళనతో బయటకు పరుగులు తీశారు, రైళ్లను ఎక్కడికక్కడ నిలుపుదల చేశారు. ఇక స్టేషన్లో పరిస్థితి పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిరసనకారులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. सर पूरा आग लगी लगा दिया है सर, आग जल्दी हो गया. देखिए अरे सचिन जी, अरे सीन ठीक है, बोलते हैं पेट्रोल वाला ब्लास्ट करें. हाँ ठीक है जी. వెంటనే స్టేషన్ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. మాట వినకుంటే మరోసారి ఫైరింగ్ తప్పదని హెచ్చరించారు. 71 రైళ్లను రద్దు చేశారు, అనేక రైళ్లను దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేషన్లో జరిగిన విధ్వంసం, పోలీసులపైన రాళ్ల దాడితో ముందుగా స్టేషన్ను ఖాళీ చేయించిన తరువాత రైళ్ల రాకపోకలపైన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. అక్కడ ఉన్న వారందరినీ మూకుమ్మడిగా అరెస్ట్ చేయడమా లేక వారితో చర్చలు జరిపే అంశంపైన చర్చిస్తున్నారు. కానీ ఆందోళనకారులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రాణనష్టం లేకుండా వారిని బయటకు పంపే విధంగా ఆలోచన జరుగుతోంది. Thank you.
సికింద్రాబాద్ అల్లర్లతో అప్రమత్తమైన రాష్ట్రంలోని నాంపల్లి, వరంగల్, మహబూబాబాద్, కాజీపేట, జనగామ డోర్నకల్ రైల్వే స్టేషన్లలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు ఏపీలోను గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వే స్టేషన్లలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీగా ఆర్బీఎఫ్ బలగాలు మోహరించాయి. ఈ స్టేషన్లలో రైల్వే పోలీసులతో పాటు సాధారణ పోలీసులు కూడా మోహరించారు. నాంపల్లి రైల్వే స్టేషన్లోకి ఎవరిని అనుమతించడం లేదు. ప్రయాణికులు ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా నియంత్రణలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.